లీటర్స్. 40 లీటర్స్ ఆఫ్ లీటర్ ఆయిల్. గోవిందు. ఏమ్మా వర్షంలో ఎందుకు ఎత్తడుస్తున్నారు? ఆ అమ్మాయిని లోపలికి వెళ్ళమను. తలుపులని ముయ్. అబ్బే లేదమ్మా, వర్షం లేదమ్మా. నోర్మయ్య, నా కళ్ళ కనిపిస్తుంటే నీకు కనిపించలేదేంటి? చెప్పిన మాట విని వెళ్ళు. వాడికి ఏమైనా గుర్తుందా? అది బయట వర్షం కురుస్తుంది, తలుపులు మేమంటే వర్షం కురవటం లేదంటున్నాడు పిచ్చివాడు. అసలు బయట వాన కురవటం లేదమ్మా, నీ కళ్ళలోనే నీరు కురుస్తుంది. తినండి. నువ్వు వడ్డించుకోలేదు? నాకు ఆకలిగా లేదు, మీరు తినండి. ఉందండి. ఏంటి కట్టుకున్న పెళ్ళానికి పంచపక్ష ప్రమాణాలు పెట్టినా పెట్టకపోయినా కనీసం పట్టడన్నం కూడా పెట్టుకోలేని దుస్థితిలో ఉన్నాను. చచ్చే అలా మాట్లాడకండి. రోజంతా కష్టపడొచ్చే మీరు తినాలి, కానీ నాదేముందండి. రాధ, భార్యాభర్తలంటే జీవితంలో అన్ని సమానంగానే పంచుకోవాలి. కష్టమైనా సరే, సుఖమైనా సరే, ఆకలైనా సరే, అన్నమైనా సరే. తినాలి. అమ్మాయి రాధా. ఆ వస్తున్నా. పిల్లాడు ఏడుస్తున్నాడు చూడమ్మా. కనీసం బాబును ఆడించి శక్తి ఉన్నా బాగుండు. నీ కాస్త చేదోడు వాదోడుగా ఉండేవాడిని, దెబ్బ మీద దెబ్బ అన్నట్టు. ఎలాంటి కష్టకాలంలో నన్ను మంచాన పడేశాడో చూడమ్మా దేవుడు. ఊరుకోండి మాయా, కష్టాలు కలకాలం ఉండవు. ఊరుకో బాబు, ఊరుకో. ఏమిట్లా అది బాబాలా ఏడుస్తే పాలు పట్టచ్చుగా? ఏడు పట్టడం నీకే చెప్పేది. ఏం మాట్లాడుతుంది బాబు, పాల డబ్బా ఖాళీ అయింది, బిడ్డకి పాలు కూడా ఇవ్వలేకపోతున్నానని ఏ కన్న తల్లి నోరు విడి చెప్పగలరా? రాధా ఇదిగో పాల డబ్బా, బాబు పాలు పట్టావు, ఇల్లు బియ్యం కూడా ఉన్నాయి, వంట చేయ. ఏమండి వీటికి డబ్బులు ఎక్కడివి? అదేం ప్రశ్న, పిచ్చి ప్రశ్న. నేను బజార్ని వెళ్తున్నాను అనుకోకుండా నా మిత్రుడు వాడు కనిపించాడు, ఆడకుండా ఉద్యోగం కూడా ఇచ్చాడు, అడ్వాన్స్ ఇచ్చాడు, దాంతో ఎవరిని తీసుకొచ్చాను. నా కళ్ళల్లోకి చూసి నిజం చెప్పండి. నీకు బహుమతులుగా వచ్చిన కప్పులన్నీ పట్టుకెళ్ళి అమ్మి ఇవన్నీ తీసుకొచ్చారు అవునా? మా భార్య బిడ్డల అవసరం కంటే అవన్నీ ఎక్కువ కాదనుకున్నాను, అందుకే అమ్మేశాను. ఏమండి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? రోజు రోజుకి మన పరిస్థితి ఎందుకు ఇలా తయారవుతుంది? బహుశా నా దురదృష్టమే దీనంతటికి కారణం అనుకుంటాను. నేను అడుగు పెట్టాక మీకు ఇన్ని కష్టాలు వచ్చాయి, అంతా నా కర్మ అండి, నా కర్మ. కష్టాలు మనుషులు రాకపోతే మాలకు వస్తాయా?
జ్యోతి, నువ్వెంత దుర్మార్గురాలు అనుకోలేదు. మా మీద పగపట్టి నా కుటుంబాన్ని కిందికి కూడా లేని దుస్థితి తీసుకొస్తావా? బాబు కిరణ్, ఎన్నాళ్ళు రైలా విధికి ఎదురు తిరిగి పోరాడుతావు? ఏదో ఒక రోజు నీ చీకటి పోయి మళ్ళీ మన జీవితాలకు వెలుగు వచ్చి తీరుతుంది. ఆ వెలుగు వచ్చే రోజుకి మనం బతుకులే తెల్లారిపోతాయేమో. నా మాట వినరా, ఓసారా గోపాలరావు గారిని కలుసుకుని మన పరిస్థితి చెప్పావంటే ఆయన తప్పకుండా సాయం చేస్తాడు. లేదా ఆ ఇంటికి మాత్రం వెళ్ళను, అడుక్కోవడానికి సిద్ధపడతాను, అవసరమైతే నా ప్రాణాలను నేను అమ్ముకోవడానికి సిద్ధపడతాను. అంతేగాని ఆ ఇంటికి వెళ్ళి మాత్రం చేతాను. ఈ అభిమానం అన్నం పెట్టదురా, పెళ్ళం పెట్టల కంటేనా పంతాలు పట్టింపులను. నీకోసం నా కోసం కాకపోయినా ఆ అమ్మాయి కోసం పసివాడి కోసం అయినా ఆయన దగ్గరికి వెళ్ళి. నాన్న, నాతో పాటే నా కుటుంబం కూడా చేతులు చాచి అర్థించి అవమానంతో తెచ్చిన తిండి నా వాళ్ళకి పెట్టే కంటే ఇంత విషం తాగి అందరం కట్టగట్టుకుని చావటం మంచి. ఆఖరిసారిగా చెప్తున్నాను, ఇంకెప్పుడు ఆ గడప తొక్కమని నాతో చెప్పొద్దు. ఏమండి ఎవరు? నువ్వు కిరణ్ భార్య అనుకుంటాను. అవునండి. ఓహో, ఏం కావాలి? గోపాలరావు గారితో మాట్లాడాలని. ఏ విషయం? పెద్ద మనసు గల ఆయనకి మా గురించి చెప్పుకుందామని. ఏం పర్వాలేదు, నాతో చెప్పచ్చు, నేను గోపాలరావు గారి అమ్మాయిని. అది కాదండి. ఏ, గోపాలరావు గారితోనే చెప్పని చెప్పాడా మీ ఆయన? బహుశా నాతో చెప్పుకోవడానికి అతనికి అభిమానం అడ్డొచ్చి ఉంటుంది. కాదండి, నేనే ఆయనతో మా పరిస్థితి గురించి చెప్పుకోవాలని. ఏమిటా పరిస్థితి? ఓహో, పెళ్ళం బిడ్డలు కూడా తిండి పెట్టలేని పరిస్థితి మీ ఆయనది? అది మీకు అనవసరం. ఇక్కడ అడుగు పెట్టగానే నీకు మాతో అవసరం ఉందని నాకు చాలా బాగా అర్థమైంది. అచ్చరే గాని మీ ఆయన నిన్ను పువ్వులో పెట్టేగా చూసుకుంటున్నాడు? అంతకంటే ఎక్కువగానే చూసుకుంటున్నారు. అలాగా? మరెందుకు చిరుగు చీరలతో దిక్కులేని దానిలాగా మా దగ్గర చేయి చాపడానికి నిన్ను పంపించాడు? ఆపండి, మా ఆయన గురించి ఒక్క మాట అన్నా నేను సహించలేను. నువ్వు సహించినా సహించకపోయినా ముమ్మాటికి నిజాదేగా. కట్టుకున్న పెళ్ళానికి కనీసపు అవసరాలు, ఐ మీన్ ఇల్లు, బట్టలు, తిండి ఇవన్నీ ఏర్పాట్లు చేయని వాడు పెళ్ళెందుకు చేసుకున్నాడట? బహుశా పెళ్ళాన్ని జాలిగా అడుక్కు తెస్తే తేరగా కూర్చొని తిందాం అనుకున్నాడేవో. ఇప్పటి వరకు గోపాలరావు గారు అమ్మాయివని చాలా మర్యాద ఇచ్చాను, కానీ నీ మాటలు విన్నాక నిన్ను గౌరవించటం నా పొరపాటని తెలుస్తోంది. చూడు, నిన్ను చూస్తుంటే పెళ్లి కాని ఆడదానిలా కనిపిస్తున్నావు. అందుకే నీకు సంసార జీవితం గురించి, ఇల్లాలి స్థానం గురించి తెలియక నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఒక్క విషయం తెలుసుకో, చేసుకున్న మనిషి ప్రేమగా పిలిచే పిలుపు ముందు నీ ఐశ్వర్యం అంతా దిగదొడిపే. కట్టుకున్న మనిషి గుండెల మీద పడుకున్నప్పుడు లభించే సుఖము, శాంతి ఎంత డబ్బిచ్చినా నీకు దొరకదు. కన్న బిడ్డతోనూ కట్టుకున్న భర్తతోనూ కలిసి ఉండే ఆడదానికి తిండి, బట్ట, ఇల్లు, వాకిలి లేకపోయినా పర్వాలేదు. ఎందుకో తెలుసా? లోకంలో అన్నిటికంటే అతి విలువైంది మాంగళ్యం. దాని విలువ తెలియక నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. నా ఇంటికి వచ్చి నన్నే ఎన్ని మాట్లాడతావా? అభిమానంలో మొగుడికి తగ్గ పెళ్ళాం అనిపించుకుందాం. చూడు, ఈ పౌరుషం పంతాలు తిండి పెట్టవు, కడుపు నింపవు. నీ మొగుడితో చెప్పు, అతని పంతాలు పట్టింపులన్నీ వదిలేసి మా కాళ్ల మీద పడి మీరు తప్ప వేరే గతి లేదని అర్థిస్తే మేము దయతెలిచి ఏదైనా తిండి పెడతాం. ఆ తిండి తిని బ్రతికే కంటే ఆకలితో చావటంలో చాలా ఆనందం ఉంది. చూడు, భారీగా నేను బ్రతికుండగా మా ఆయనకి నీలాంటి ఆడదాని ముందుకొచ్చి చెయ్యి జాపే కర్మ పట్టనివ్వడం, అవసరమైతే అంతా కలిసి కట్టగట్టుకుని చస్తాం. తోటి ఆడదాన్ని కాస్త గౌరవించడం నేర్చుకో.